హైదరాబాద్ నగరంలో పలు బ్లడ్ బ్యాంకుల్లో ఆకస్మిక శోధన నిర్వహించారు. 9 బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ప్రమాణాలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. బ్లడ్ బ్యాంకుల నిల్వ, రక్త సేకరణ, పరిరక్షణలో పూర్తిగా లోపాలున్నట్లు గుర్తించింది. అంతేకాకుండా ప్లేట్లెట్స్, ప్లాస్మా నిల్వలో కూడా పూర్తిగా లోపాలు గుర్తించింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో. ఈ క్రమంలో 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది. మలక్పేటలోని శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, చైతన్యపురిలోని నవజీవన్ బ్లడ్ సెంటర్, లగ్నికాపూర్లోని ఏవిఎస్ బ్లడ్ సెంటర్, హిమాయత్ నగర్లోని రుద్ర వాలంటీర్ బ్లడ్ సెంటర్, సికింద్రాబాద్లోని ప్రతిమసాయి బ్లడ్ సెంటర్, కోటిలోని తలసేమియా రక్షిత బ్లడ్ సెంటర్, మెహదీపట్నంలోని వివేకానంద బ్లడ్ సెంటర్, బాల్నగర్లోని నంది బ్లడ్ సెంటర్, ఉప్పల్లోని ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ ప్రైవేట్ ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్డేల పేర్లతో ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. గీతాంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు డ్రగ్ కంట్రోల్ బోర్డుకు ఎప్పుడైతే కమలాస్ రెడ్డి డైరెక్ట్ గా వచ్చాడో, వచ్చిన తర్వాత ఈ నకిలీ మందులు, తర్వాత నకిలీగా కొంతమంది అంటే నిల్వ ఉంచిన మందులను కానీ, తర్వాత అక్రమంగా మందులు అమ్మటం, తర్వాత దీంట్లో అంటే ఎక్స్పైరీ డేట్ ఉన్న మందులు అమ్మటం లాంటి అనేకమైన విషయాల మీద డ్రగ్ కంట్రోల్ బోర్డు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అంటే ఆ బ్లడ్ బ్యాంకులను టార్గెట్ గా చేసుకుని ఈ అంటే ఎవరైతే డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారి డ్రగ్ కంట్రోల్ బోర్డు బ్యూరో అధికారులు దాదాపుగా 9 బ్లడ్ బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతా ఉంది. ఈ ఆకస్మిక తనిఖీల్లో దాదాపు మనం గమనిస్తే ఎక్కడ కూడా రక్తం నిలవుంచిన నేపథ్యంలో ఎక్కడ కూడా సరైన నాణ్యత ప్రమాణాలు లేకుండా, తర్వాత దీంట్లో ప్లేలెట్స్, ప్లాస్మా నిల్వలో పూర్తిగా చాలా లోపాలు విధంగా, కనుక ఎవరైనా సరే ఈ 9 బ్లడ్ బ్యాంకుల్లో నిర్వహించిన రక్తాన్ని వాడినా కూడా, ఈ ప్లేలెట్స్ వాడినా కూడా ఖచ్చితంగా వాళ్లకు అనేక రకమైన జబ్బులు కూడా అవకాశం ఉంది. వాళ్ళు వాడే విధానం, వాళ్ళు పాటించే విధానం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా అంటే నియమ నిబంధనలకు లోబడి లేకుండా వాళ్ళు బ్లడ్ ను నిర్వహిస్తున్నారని చెప్తున్న సమాచారం మేరకు మొత్తంగా 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇకపై ఎవరైనా సరే ప్లాస్మా నిర్వహించిన బ్లడ్ బ్యాంకులు కావచ్చు, తర్వాత ఈ బ్లడ్ బ్యాంకుల్లో ఎవరైనా మీరు నిర్వహించిన బ్లడ్ కు సంబంధించిన వ్యవహారంలో చూస్తే మాత్రం ఈ బ్లడ్ కనుక సేకరించి మీ సంబంధించిన వ్యక్తులు కనుక ఆ బ్లడ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వేరే రకమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు కూడా. ప్రక్రియలు హెచ్చరిక జారీ చేస్తా ఉంది. దీంతో మనం చూస్తే మలక్పేట శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, అలాగనే చైతన్యపూర్లోని నవజీవన్ బ్లడ్ బ్యాంక్, అలాగనే లగడికాపూర్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, కోటి, తర్వాత మెహదీపట్నం, తర్వాత బాలనగర్ లోని నందిని బ్లడ్, తర్వాత ఉప్పల్లోని ఎంఎస్ఎన్, ఈ 9 బ్లడ్ బ్యాంకుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు లోపించాలని దాని మీద ప్రస్తుతం నోటీసు జారీ చేశారు. ఇకపై పూర్తి స్థాయిలో నాణ్యత కనుక లేకుండా కనుక ఇలాంటి బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పని కూడా ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. స్వప్న రెడ్డి, థ్యాంక్ యూ.